గోపి ఎస్ సో సోమ్ వీర్రాజ్ గారు సో మేము మీరు ఏ విషయాన్నైనా రాజకీయ కోణంగా ఎలా మారుస్తున్నారు అనేది మాకు నిజంగా మిమ్మల్ని చూస్తుంటే ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు మీరు బీజేపీకి సంబంధించిన ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు నాకు తెలిసి ఎవరైనా తన యుద్ధాన్ని ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు అధికార పక్షంతో చేస్తారు ఎందుకు అంటే అధికార పక్షంలో ఉన్న లోపాలని లేదు అంటే అధికార పక్షం యొక్క వైఖరిని లేదు సమాజంలో ఏదైనా వాళ్ళకి సంక్షేమాలు సరిగ్గా రాకపోతేనో ప్రశ్నిస్తారు అధికార పక్షం చేసే విధానాలని క్వశ్చన్ చేసి ప్రజలకు న్యాయం జరిగేలా చేస్తారు కానీ సోమవీర్రాజ్ గారు మీ యొక్క వైఖరి చూస్తుంటే మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు కప్పుకున్న ఈ కండువా వెనకాల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మూడు రంగుల కండువా కనిపిస్తుందండి ఎందుకు అంటే మీరు ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమాల గురించి లేదంటే ఆయన తీసుకున్న మొండి గురించి కానీ అమరావతి గురించి కానీ లేదు అంటే మ ఏవైతే పెరిగిన ధరల గురించి కానీ రోడ్ల గురించి కానీ ఏ రోజు ఏ ఒక్క స్టాండ్ ఒక జాతీయ పార్టీకి సంబంధించిన ఒక రాష్ట్ర అధ్యక్షుడుగా మీరు తీసుకోలేదు ఏ రోజు తీసుకోలేదు పైపెచ్చు మీరు వచ్చేసి ఎవరైతే మీకు జీవితాన్ని ఇచ్చారో ఎవరైతే మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చారో వాళ్లతో వాళ్లపైన విమర్శలు చేయడం అంటే ప్రధాన ప్ర ప్రతిపక్షం ఏదైతే ఉందో దానిపైన మీరు విమర్శలు చేయడం చూస్తుంటే నవ్వాలా ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు మీరు కాతేర్లో లక్మణ్ వెంకట లక్మణ్ సాని వెంకటేశ్వరరావు గారి మీద నూట యాభై ఓట్లతో వార్డు మెంబర్గా ఓడిపోయిన వ్యక్తి మీరు ఈరోజు ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కింద ఒక జాతీయ స్థాయి పార్టీ పార్టీకి ఒక రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఉండడానికి కేవలం కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అండి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అంటే మీకు ఏమంటారు ఏది లేని చోట గంజాయి మొక్కే మహావృక్షం అంటారు కదా ఏ ఏ చెట్టు లేని చోట గంజాయి మొక్కే మహావృక్షం అన్నట్లు బీజేపీలో అసలు మీకు టూ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉంది మీకన్నా నోటాకే ఎక్కువ ఓట్స్ వెళ్ళినాయి అట్లాంటి ఒక క్యాడర్ ఉన్న మీ పార్టీకి విలువనిచ్చి మీకంటూ ఒక ఎమ్మెల్సీ పదవినిచ్చి దాని ద్వారా ఇప్పుడు మీరు రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యారు రాష్ట్ర అయ్యారు మీరు కనీసం మాకు తెలుసండి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాల్లో కనీసం మీరు ప్రోగ్రామ్ పెడితే వెనకాల పది మంది పది మంది కూడా ఉండరు అట్లాంటిది ఈరోజు మీరు ఒక రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి నాయకుడిని విమర్శించే స్థాయికి వెళ్ళారు అంటే విమర్శించండి మీకు అంటే కేవలం రాజకీయం మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చేయడానికి ఏమైనా రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చారా అనే డౌట్ వస్తుంది మాకు వేరే పోనీ మీ పార్టీలోనే వేరే లీడర్స్ ఉన్నారు బండి సంజయ్ గారు కానీ లేకపోతే వాళ్ళని చూసి సిగ్గన తీసుకోండి తెచ్చుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారండి మీరు నంద్యాల కేసు రాజకీయంగా చూడాలి అనుకుంటున్నామా అట్లా అయితే మీ పార్టీ వాళ్ళు ఏదైతే జాతీయ పార్టీ కలిసి పొత్తుతో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు కానీ కేంద్రంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి విశాఖ రైల్వే జోన్ ఏమైపోయింది స్పెషల్ స్టేటస్ ఏమైపోయింది వీటిలన్నిటి గురించి ఇప్పటివరకు ఎందుకు నోరు మీద పెట్టలేదు మీరు పోలవరం పోలవరంకి ఇవ్వాల్సిన నిధులు ఏమైపోతున్నాయి ఇప్పటికే ఎందుకు ఇబ్బంది పడుతున్నారు మీరు చేయాల్సిన పని మీ యొక్క మీరేమైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సింది మీరు సరిగ్గా సవ్యంగా అడుగుతున్నారా ప్రజల కోసం లేదు అంటే కేవలం చంద్రబాబు నాయుడిని విమర్శించడానికే రాష్ట్ర బీజేపీ రాష్ట్ర బీజేపీ పార్టీ ఉందా అనేది చెప్పండి మాకు ఖచ్చితంగా చెప్పాలి ఒక వార్డ్ మెంబర్గా దాదాపు నూట నలభై ఓట్ల తేడాతో ఓడిపోయిన మిమ్మల్ని ఈరోజు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఒక జాతీయ స్థాయి పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు అన్ ఉన్నావు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఎమ్మెల్సీ భిక్ష కాదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని నీకు ఆ రోజు పెట్టిన ఎమ్మెల్సీ భిక్షనే అది ఆఫ్కోర్స్ మీ కొ ఇంకా మీ పార్టీలో ఉన్న కొంతమందిని చూసి సిగ్గు సిగ్గుర్చుకోండి లేదు మేము చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి మాత్రమే బీజేపీ పార్టీ రాష్ట్రంలో ఉంది కేవలం రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన చంద్రబాబునే విమర్శిస్తాము అధికార పక్షం చేస్తున్న తప్పుల్ని మేము విమర్శించము అధికార పక్షం చేస్తున్న ఏవైతే సంక్షేమాలు కానీ లేదు అంటే ప్రజల్లోకి వెళ్ ప్రజలు ఇబ్బంది పడేలా చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అమరావతి గురించి కానీ మేము స్టాండ్ తీసుకోమంటే మేము కేవలం చంద్రబాబు నాయుడు గారి గురించే మాట్లాడతామంటే చెప్పండి ఓపెన్గా ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వండి అమరావతి గురించి కానీ పోలవరం గురించి కానీ విశాఖ రైల్వే జోన్ గురించి కానీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ మా వల్ల కాదు మా చేత కాదు మేము మా నాయకులను మా కేంద్రం కేంద్ర నాయకులను మేము అడగలేము అని చెప్పేసి చెప్పండి అది మీ బాధ్యత కాదా రాష్ట్రంలో బీజేపీ ఉంది కదా టూ పర్సెంటేజ్ ఓట్లు మీకు ఉన్నాయి కదా మరి మీ బాధ్యత కదా అస్తమానం ఎందుకు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని విమర్శించడం వల్ల మీ పార్టీకి ఏమైనా ఒరుగుతుందా పోని ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని మీరు ఏమన్నా క్వశ్చన్ చేయడం వల్ల మీ పార్టీకి ఏమన్నా ఒరుగుతుందా పోనీ అదైన క్లారిటీ ఇవ్వండి అధికారం ప్రతిపక్ష నాయకుడి దగ్గర లేదు కదా ఇష్యూని ఒక మాస్ సూసైడ్ ఒక ఫ్యామిలీ మాస్ సూసైడ్ చేసుకుంది అంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఎంత దారుణంగా వాళ్ళ ఫ్యామిలీని కానీ వాళ్ళకి రేపు పొద్దున్న వాళ్ళకి లైఫ్స్ ఉంటాయో లేవో అని ఒక స్టేజ్కి తీసుకెళ్తే ఆఖరికి కన్న పిల్లల్ని సైతం తన్ వాళ్ళు కన్న పిల్లల్ని సైతం చంపేసుకునే స్టే స్టేజ్కి వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళు ఎంత ఆ జర్నీలో వాళ్ళు ఎంత నరకం అనుభవించుంటారండి అలాంటి ఇన్సిడెంట్ని సపోర్ట్ చేసిన రాజకీయ కోణం అంటారు ఏముంది రాజకీయ కోణం అందులో ఆ ఇన్సిడెంట్ వాళ్ళు పోని వచ్చే లబ్ధి ఉన్నా ఉందా మత రాజకీయం ఏంటి ఇప్పుడు మీరు రాష్ట్రంలో హిందూ గుళ్ళని ఇంత ఇంత దారుణంగా హిందూ దేవాలయాలని ఏ సంవత్సరం జరగనట్లు దారుణంగా దాడులు చేస్తున్నారు కనీసం మీరు అడిగారా కనీసం మీరు క్వశ్చన్ చేశారా అంటే ఇప్పుడు మీరేం మీ మేమేమనుకోవాలి ఇప్పుడు మీరు రాజకీయ పరంగా ఒక దొంగ పొత్తుతో ఉన్న పార్టీ గురించి మీరు మీరు ఏదన్నా ఇష్యూ వచ్చినప్పుడు కాపాడుకుంటూ వస్తారని అనుకోవాలా సోం వీరాజ్ గారు అసలు ఏం మీ క్రెడిబిలిటీ ఏంటి ప్రతిపక్ష నాయకుడిని మీరు విమర్శిస్తున్నారు కనీసం టూ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ లేవు అమరావతి గురించి మాట్లాడితే అమరావతి రైతులు వచ్చి మహిళా రైతులు వచ్చి అడిగితే వాళ్ళని మీకు ఓట్లేయమని అక్కడ అడుక్కుంటున్నారు మీరు అది మీ క్రెడిబిలిటీ మీ పార్టీ మీద ఉన్న క్రెడిబిలిటీ అది మాకు మీరు వేయండి మాకు మీరు రోట్లేస్తే మేము వచ్చి చేస్తామని చెప్పేసి మీరు అడుగుతున్నారు దట్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ సో ఇట్ ఈస్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తారు మీకు ఆపోజిట్గా ఇంకొక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ మీ పార్టీ నుంచి ఇంకొక లీడర్ ఇస్తారు కనీసం మీలో మీకే అవగాహన లేదు మీలో మీకే అవగాహన లేదు సో ఒక వ్యక్తివి ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే దాని వెనక వెనకనున్న కారణం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మీకు పెట్టిన ఎమ్మెల్సీ భిక్షాన్ని కూడా మర్చిపోయి అఫ్ కోర్స్ మీరు ఏమన్నా లోగుట్టు రాజకీయాలు లోపాయకారి రాజకీయాలు చేసుకుంటున్నారేమో రహస్య బే రహస్య రాజకీయాలు మీకు ఉంటే గనక మీరు డైరెక్ట్గా ఆన్ ఫేస్ చెప్పి దెబ్బలాడండి మేము మేము తెలుగుదేశం పార్టీని కేవలం తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం నాయకుడిని మాత్రమే మేము పాయింట్అవుట్ చేస్తాము ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఏ కష్టాల గురించి మేము మాట్లాడము రాష్ట్రంలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి మేము మాట్లాడము రాష్ట్రం ఎలా పోతే అయితే ఏంటి ఏది ఢిల్లీకి ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తాను అని చెప్పేసి ఆ రోజు స్వయాన తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో తిరుపతిలో తిరుపతి కాళ్ళ వెంకటేశ్వర స్వామి కాళ్ళ దగ్గర మీ యొక్క కేంద్ర నాయకుడు ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారు మనకి మాట ఇచ్చిన మాట ఏమైంది మీ నాయకులు ఏమన్నా వెళ్ళి అడిగారా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే దాని మీద ఆగిపోయారా మీరు చెప్పండి కేవలం చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మాత్రమే మమ్మల్ని ఇక్కడ అపాయింట్ చేసుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటే అది కూడా చెప్పండి మాకు వి విల్ ఫైట్ డైరెక్ట్లీ మీ పార్టీ నుంచే ఒక ప్లేస్లో ఒకలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తారు ఒకలా ఇంకొకలా ఇస్తారు అసలు మీకు ప్రాబ్లం ఏంటి ప్రతిపక్షం ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షంతో మీకు సంబంధం ఏంటి అధికార పక్షం కదా ప్రజలకు చేయాల్సింది నువ్వు క్వశ్చన్ చేయాల్సింది అధికార ప అధికార పక్షాన్ని నీకేమన్నా ప్రజలు ఇబ్బంది పడుతున్నారంటే ఎందుకు అమరావతిని రాజధాని కాదంటున్నారు అడగండి ఒక రాజధాని గట్లని అడివే మూడు రాజధానులు ఏం కడతావు మేము నిధులు ఇవ్వమని ముందే చెప్పాం కదా ఎలా కడతారనే స్టేట్మెంట్ కూడా మీ దగ్గర నుంచి రాలేదు మీరు ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు కనీసం మీకు ఆ బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లే ఆ తెలివి ఉందో లేదో కూడా అర్థం కావట్లా నేను ఎంటైర్ బీజేపీని అనట్లేదు నేను ఓన్లీ సోమ్ వీర్రాజ్ గారు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ని మాత్రమే మాట్లాడుతున్నాను ఒక సూసైడ్ చేసుకుని అది కనీసం మనం డిస్కస్ చేసుకునే దానికి కూడా అసలు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీనే చచ్చిపోయింది అంటే ఈ రాష్ట్రం ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే రన్ చేస్తున్నారో ఎవరి కనుసన్నల్లో నడుస్తుందో ఫస్ట్ నుంచి చూస్తున్నాము అది కూడా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తుల్లో ఫస్ట్ నుంచి చూస్తున్నాము సో అట్లాంటి వ్యక్తుల్ని ఇంత దారుణంగా చేస్తే మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటండి రాజకీయ పరంగా వాడుకోవడానికి ఏముంటుంది దానివల్ల వచ్చే లబ్ధేంటి చెప్పండి పోన్ దానివల్ల వచ్చే లబ్ధి ఏంటి ఈ మైనారిటీలే కదా లాస్ట్ టైం ఎలక్షన్స్లో అధికారపక్ష పార్టీ వైపు ఉంది మరి వాళ్ళకి అన్యాయం జరిగింది అన్యాయం చేశారు మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ప్రతిపక్షంగా ఉండి నేను అధికారపక్షం తప్పు చేసిన సరే ఒక ప్రధాన ప్రతిపక్షంగా మేము వచ్చి పోరాడుతున్నాము మరి మీరెందుకు పోరాడట్లేదు అంటే మీకు అది ఒప్పుగా కనిపిస్తుందా ఇన్సిడెంట్ ఫ్యామిలీ మాస్ సూసైడ్ చేసుకోవడం మీకు ఒప్పుగా కనిపిస్తుందా సోమవీర్రాజ్ గారు ఎస్ యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ రెండు నాలుకల ధోరణి ఏమన్నా ఉందా పోని మీ పార్టీకి చెప్పండి మీరు ఒకలా మాట్లాడడం ఇంకొకళ్ళు ఇంకొకలా మాట్లాడడం అనేది రెండు నాలుకల ధోరణి ఏమన్నా ఉందా అనేది కూడా కొంచెం చెప్పండి అట్లీస్ట్ మినిమమ్ పార్టీని విమర్శించాలి విమర్శించాలన్నా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలన్నా గత ప్రభుత్వం చేసిన పనుల్లో ఏమన్నా లోపాలు ఉంటే మీరు బయటికి తీయించండి అధికార పక్షంతో కలిసి మీకు అంత దమ్ము ధైర్యం ఉండుంటే ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారి మీద కానీ అచ్చెన్నాయుడు గారి మీద కానీ మీరు ఇష్టం వచ్చినట్లు అధికార పక్షం వాళ్ళని ఇబ్బందులు పెడుతుంది కదా ఇలా చేశారు అలా చేశారనే కదా ఈ గద్దె గద్దెనెక్కింది ఈ సంవత్సరం నరైంది ఈ రోజు వరకు మీరు ఎందుకు బయటకు తీసుకురాలేదు వాళ్ళ పైన కనీసం ఒక కేసు కూడా బుక్ చేయలేకపోయారు మీరు దేనికి ఏం జరిగింది అంటే కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రజల్ని ఏమంటే కన్ఫ్యూజన్లో పెట్టడానికి మాత్రమే మీరు పనులు చేస్తున్నారు మీరు వచ్చి ఒక స్టేట్మెంట్ వస్తారు ఇస్తారు ఇంకొక లీడర్ వచ్చి ఇంకొక స్టేట్మెంట్ ఇస్తారు దేని ఏంటి ఉపయోగం రాష్ట్రంలో టూ పర్సెంటేజ్ ఓట్లు ఉన్న వాళ్ళకి మీకు చంద్రబాబు నాయుడు గారికి ఆదా ఇచ్చింది చెప్పండి మీకు ఎంత విలువ ఇచ్చారు ఈ స్టేట్లో బీజేపీ ఉనికి లేనప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చుకుని బీజేపీ అనే దాన్ని తీసుకొచ్చుకుని ఒక ప్రైమ్ మినిస్టర్ని ప్రమోట్ చేసుకుంటూ లోకల్గా బీజేపీని ప్రమోట్ చేసింది రాష్ట్రంలో బీజేపీని ప్రమోట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఆ విలువ మీరు గుర్తుపెట్టుకోండి కనీసం గుర్తుపెట్టుకోండి ఆ మర్యాద ఇవ్వండి మీరు ఇఫ్ ఇన్ కేస్ టీడీపీ పార్టీ కానీ టీడీపీ గవర్నమెంట్ కానీ లేదంటే టీడీపీ లీడర్స్ కానీ ఏమన్నా చేస్తే వాళ్ళు ఎప్పుడో చెప్పారయ్యా పెట్టుకోండి కేసులు తీసుకోండి ఎంక్వైరీ చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఆన్ స్టేట్మెంట్ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు ఇప్పటివరకు ఏం పిక్కుతున్నారు సంవత్సరన్నర అయింది సంవత్సరన్నర కాలంగా ఏం పిక్కుంటున్నారు మీరు మళ్ళీ నువ్వు వచ్చి మళ్ళీ అవే కూతులు కూస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ అవే కూతులు కూస్తున్నావు నీకు అసలు మీ పార్టీ కంటే ఒక క్లారిటీ కానీ ఒక ఒక క్లియర్ విజన్ కానీ ఉందా పోనీ చెప్పండి అదైనా సార్ లేదు మేము ఈవీఎంలతో గెలిచేస్తాం మేము ఏ విధమైన స్టేట్మెంట్లు ఇచ్చుకున్నా మాకు పర్లేదు అంటే అసలు మరి నువ్వు అధికార పక్షాన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు స్టేట్ అంతా హ్యాపీగా ఉందా స్టేట్ అంతా హ్యాపీగా ఉందా అక్రమ ఇసుక గురించి కానీ లేదంటే ఇసుక పాలసీ గురించి కానీ ఏ రోజు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు నువ్వు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఎందుకు ఇవ్వాలా అంటే స్టేట్ అంతా హ్యాపీగా చాలా హాయిగా నడుస్తుందా ఎక్కడ ఏమి జరగట్లేదా ఎన్ని జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్ ఇసుక వలన ఇసుక పాలసీ వలన ఎన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడ్డాయి ఈరోజు ఇసుక పాలసీ వలన ఎన్ని ఫ్యామిలీస్ ఇబ్బంది పడి ఈ రోజు ఎంతమంది నడు రోడ్డు మీదకి వచ్చేసారు కనీసం దాని గురించి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేని పొజిషన్లో నువ్వు ఉన్నావు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుగుదేశం పార్టీ లీడర్స్ గురించి నువ్వు వచ్చి మాట్లాడేది ఎంతయ్యే నువ్వు మాట్లాడేది సోం గారు నీ బతికేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవలేదు నువ్వు అంటే ఎట్లా ఉంటుంది నీకు కనీసం వార్డ్ మెంబర్గా కూడా గెలవలేదు తణుకులో అంతెందుకు తనకులో మాకు తెలిసిన వాళ్ళే నువ్వేదో ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఫోన్లే అని వస్తే కనీసం నీ వెనకాల పది మంది లేరు అయ్యా కనీసం నీ వెనకాల పది మంది కూడా లేరు నువ్వు చేసే ప్రోగ్రాంకి నీ వెనకాల ఎంత బలం ఉందో ఎంత బలగం ఉందో చూసాం కదా నువ్వేంది ఇచ్చేది కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ తెలుగుదేశం గురించి రాజకీయ పరంగా చూస్తున్నాము అంటే ఏ విధంగా చూ చూడాలి రాజకీయ పరంగా మీ మతపరంగా మతాన్ని మత రాజకీయాలు చేస్తున్నారంటే మీలా చేయాలనా సిచ్యువేషన్కి తగ్గట్లు ఏదన్నా ప్రాబ్లం వచ్చిన వెంటనే వెంటనే ఏదో ఒక ఇన్సిడెంట్ తీసుకొచ్చేలాగా దేవుళ్ళకు సంబంధించి అట్లాంటి రాజకీయాలు చేయనా చేయాలా మతపరమైన రాజకీయాలు అంటే ఈరోజు ఫ్రమ్ ద స్టిల్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా ఏదైతే జనాలు ఇబ్బంది పడుతున్నారో ఒక్క ఒక్కటంటే ఒక్క పాయింట్ గురించి నువ్వు అడ్రస్ చేయలేదు ఈరోజు నువ్వు ప్రతిపక్ష పార్టీ రాష్ట్ర నాయకుడివి రాష్ట్ర ప్రెసిడెంట్వి ప్రతిపక్ష పార్టీ ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్ర ప్రెసిడెంట్ నువ్వు ఒక్క పాయింట్ ఈవెన్ ప్రజల తరఫు నుంచి రోడ్లు అధ్వానంగా ఉన్నాయి రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి మొన్న వచ్చి తుఫాన్కి పంటలు నష్టపోయారు కనీసం వీళ్ళెవ్వరి గురించి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు నువ్వు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వండి కేంద్రం నుంచి మేము ఇవి ఇస్తున్నాము కేంద్రం నుంచి పోని కేంద్రం నుంచి మీరు ఏమి ఇస్తున్నారో కొద్దిగా చెప్పుకోలేని దిక్కుమాలని స్టేజ్లో నువ్వు ఉన్నావు కేంద్రం నుంచి నువ్వేమిస్తున్నావో అంటే మీ పార్టీ ఏమిస్తున్నారో అనేది కూడా చెప్పుకోలేని స్టేజ్లో నువ్వు ఉన్నావు ఎవరైనా మా కేంద్రం నుంచి మేము ఈ పార్టీ నుంచి మాకు ఇది ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిది ఇంత పర్సెంట్ ఉంది మాది ఇంత పర్సెంట్ ఉంది అని చెప్పుకుంటే కనుక వాళ్ళని సస్పెండ్ చేస్తున్నావు నువ్వు అంతకన్నా పీకేదైనా లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చున్నాను ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కూర్చుని నువ్వు పీకేదేమీ లేదు అంతకన్నాను ఎవరైనా ఒక చిన్న స్టేట్మెంట్ టీడీపీ పార్టీకి కానీ ఫేవరబుల్గా ఇచ్చి ఇస్తే కనుక ఈ గవర్నమెంట్ని ఎవరినైనా ఎవరైనా సరే ఈ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తే కనుక నీ పార్టీ వాళ్ళనే సస్పెండ్ చేసేది తప్పించి నువ్వేం పీకేదేం లేదు రాష్ట్ర అధ్యక్షుడిగా కనీసం ఒక చిన్నపిల్లాడుకున్న మెంటల్ మెంటల్ ఎబిలిటీ కూడా నీకు లేదు ప్రతిపక్షం అంటే ఏంటి ఏంటి ప్రతిపక్షం అంటే సోమవీర్రాజు గారు చెప్పండి అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయడానికి ఉండాలా అధికార పక్షం ఏం పోస్తారు తాగేలా ఉండాలా పోనీ అది కూడా చెప్పండి మీరు అదే చేస్తున్నారు ఇప్పుడు పని నువ్వు క్వశ్చన్ చేయాల్సింది అధికార పక్షాన్ని పోను లేకపోతే చెప్పండి మాకు మాకు పొత్తులు ఉన్నాయంటే చెప్పండి రాష్ట్ర రాష్ట్ర పార్టీలో మాకు మాకు పొత్తులు ఉన్నాయంటే చెప్పండి ఓకే మిమ్మల్ని కూడా అదే వాళ్ళ యొక్క అధికార పక్షం దాని గురించి మేము కూడా కన్సిడర్ చేస్తాను వాటి కిందకే వస్తారు మీరు కూడా అధికార పక్షంలో పొత్తులు పెట్టుకున్నారని మేము కూడా కన్సిడర్ చేసుకుంటాం యు ఆర్ నాట్ ఎ ట్రూ లీడర్ యు ఆర్ ఏ బ్లఫ్ లీడర్ అంతే యు ఆర్ జస్ట్ బ్లఫ్ లీడర్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వచ్చి బ్లఫ్ చేసి వెళ్ళిపోతా అంతే కనీసం నీ స్టేట్మెంట్స్ నీకు అర్థమవుతాయో నాకు లేదో తెలియదు నువ్వు ఏం చదువుకున్నారో కూడా నాకు తెలియదు కానీ నీ స్టేట్మెంట్స్ మాకు కూడా అర్థం కాదు ఎవరికే అర్థం కాదు అంత దారుణాతి దారుణంగా తయారైపోయింది బీజేపీ తమరి హయాంలో తమరు రాష్ట్ర అధ్యక్షుడిగా చేతబూనక కనీసం నార్మల్ వ్యక్తికి ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా నీకు లేదు నీ పార్టీలో ఇంకా సామాన్య కార్యకర్త ఎవరున్నా ఉంటే వాళ్ళు బెస్ట్ కనీసం వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు దే ఆర్ క్వశ్చనింగ్ యూ అండ్ యో అధికార పార్టీని క్వశ్చన్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు బెస్ట్ నీకు అలాంటి వాళ్ళకి ఇచ్చుంటే హ్యాపీగా ఉండేది ఇంకా నీ పార్టీ కనీసం ఈసారి టూ పర్సెంటేజ్ కాకపోయినా ఒక త్రీ పర్సెంటేజ్ వరకు అన్న వచ్చేవాళ్ళు డెఫినెట్లీ బుద్ధుండాలి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఈరోజు రియల్ ఎస్టేట్ రాష్ట్రంలో వెళ్ళిపోతున్న కంపెనీల గురించి మీరు తెస్తాను అన్న స్పెషల్ స్టేటస్ మీరు చేస్తాను అన్న ఢిల్లీని తలదన్నే రాజధాని చేస్తానన్నారు మీరే ఏమైపోయినాయి ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఇవన్నీ విశాఖ ఏమైపోయింది రైల్వే జోన్ ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంది ఇంత ప్రేమ ఉందని చెప్పుకుంటున్నారు కదా ఏమైపోయింది రైల్వే జోన్ వెనుకబడిన ప్రాంతం ఏమైపోయింది డెవలప్మెంట్ ఏమైపోయింది స్పెషల్ ప్యాకేజ్ ఏమైపోయింది స్పెషల్ స్టేటస్ ఇవన్నీ మీ బాధ్యత కదా అడగడం స్టేట్మెంట్స్ ఇచ్చేసారు కదా స్వయాన మీ నరేంద్ర మోడీ గారు ఇచ్చారు కదా మీ ప్రైమ్ మినిస్టర్ ఏమైపోయింది స్టేట్మెంట్స్ ఇవన్నీ ఇచ్చిన స్టేట్మెంట్స్ సో ఎస్ ఇంకొక విషయం అండి తిరుపతి ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి గారు డెఫినెట్లీ ఆవిడ సప్ ఆవిడకి మా అందరి సపోర్ట్ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరి సపోర్ట్ ఉంటుంది డోంట్ సే ఎనీ ఎలి ఎబిలిటీస్ అండ్ ఎలిజిబిలిటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కనీసం ఏమీ నాలెడ్జ్ లేని పీపుల్ని కూడా పెట్టి నిరూపించారు మించి తక్కువైన క్యాండిడేట్ కాదు పన్బాక్ లక్ష్మి గారు అంటే మీకు తెలియని వ్యక్తి గురించి లేదు అంటే మీ కాన్స్టిట్యుయెన్సీ కాని వ్యక్తి గురించి కూడా మీరు ఇక్కడ కూర్చొని డిసైడ్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అధినాయకుడు ఏదైతే ఇచ్చాడో అధినాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్ డెఫినెట్లీ సిరిసా వహిస్తూ ఖచ్చితంగా అధినాయకుడు ఎవరిపైనైతే ట్రస్ట్ పెట్టారో వాళ్ళని గెలిపించుకునే బాధ్యత అంది సంవత్సరంన్నర కాలంగా అధికార పక్షం చాలా విషయాల్లో చాలా అంటే చాలా విషయాల్లో ఫెయిల్యూర్ అయింది ఈవెన్ దో తిరుపతిలో కూడా ఏదైతే టికెట్స్ మీద అన్యమత ప్రచారాలు జరిపించడం దగ్గర నుంచి చాలా చాలా ఇబ్బందులు పెట్టింది ప్రజల్ని ఇవన్నీ కూడా చాలా విరివిగా తీసుకెళ్ళండి జనాల్లోకి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసే విషయాలు ఇవన్నీ కూడాను డెఫినెట్లీ ప్రజలకు మరొకసారి గుర్తు చేయండి ఇవన్నీని తప్పకుండా విజయం మన్ మందే అవుతుంది ఎస్ డెఫ్ డెఫినెట్లీ విజయం మందే అవుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే పనబాక లక్ష్మి గారే ఎంపీ క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ నుంచి వీ హ్యావ్ టు సపోర్ట్ హ మనందరం కలిసి డెఫినెట్లీ ఎలక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఫేస్ చేద్దాము ఫేస్ చేయాలి అండ్ వీఆర్ రెడీ టు ఫైట్ ఫర్ ఎవర్ ఫర్ టీడీపీ పార్టీ ఖచ్చితంగా ఎప్పటికీ టీడీపీ పార్టీకి బలం కార్యకర్తలు క్యాడర్ అది ఖచ్చితంగా ఎప్పటికైనా సరే అత్యంత బలమైన క్యాడర్ ఉన్న పార్టీ నాకు తెలిసి నాట్ ఓన్లీ స్టేట్ ఈ స్టేట్లోనే కాదు యావత్ ప్ర యావత్ రా దేశంలో కూడా ఇండియాలో కూడా ఖచ్చితంగా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళకే ఖచ్చితంగా అంత సినిమా లేదు ఏ పార్టీకి కూడా ఇప్పటికి కూడా ఏ మూలకెళ్ళినా ఒక తాత కూడా జెండా కట్టుకుని తిరుగుతాడు అంత అభిమానం ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ సో మీరు డెఫినెట్లీ పార్టీ యొక్క విధి విధానాలని అలానే అధికార పక్షం ఏదైతే చేసిందో వాటి అన్నిటినీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళండి వి విల్ గివ్ ఆ స్ట్రాంగ్ ఫైట్ అది ఆ విషయం నాకు తెలుసు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ అండ్ స్టేయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ అఫ్ కోర్స్ పేటిఎం కమెంట్స్ని చాలామంది తెలుగుదేశం కార్యకర్తలు నా నా అన్నలు నా తమ్ముళ్ళు నా అక్కచెల్లళ్ళు కూడా కొంతమంది వచ్చి డిఫెండ్ చేస్తున్నారు ఐ లవ్డ్ ఇట్ చాలా చాలా బ్లెస్ అవుతున్నాను ఒక్కొక్కసారి కమెంట్స్ చూసినప్పుడు ఎవరైతే వర్స్ట్గా కమెంట్ పెట్టారో వాళ్ళ కింద వచ్చి మీరు ఫైట్ చేసి నా కోసం ఫైట్ చేసే విధానం ఐ ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ ఇట్లానే ఐ గివ్ మై బెస్ట్ ఫర్ టీడీపీ పార్టీ ఫర్ ఎవర్ ఇక్కడ ఎవరు అంటే ఏమి పోస్ట్లు కానీ వీటి గురించి ఆలోచించే ఎవరు ఆలోచించట్లేదండి ఏ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఆలోచించడు మా యొక్క థింగ్ ఏంటి అంటే ఫస్ట్ మేము మా మేము స్టిక్ ఆన్ అయ్యేది ఫర్ ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డెఫినెట్లీ సిబిఐ సార్ విల్ బీ బ్యాక్ హా డెఫినెట్లీ వస్తారు ఆయన అది మట్టికి కన్ఫామ్ దానికోసం అందరూ కూడా వర్క్ చేయండి దయచేసి నాది ఒకటే ఒక రిక్వెస్ట్ తెలుగుదేశం కార్యకర్తలు అందరూ యాక్టివ్ అవ్వండి ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళందరివి తీసి కొంచెం పబ్లిక్లో ఎందుకంటే చాలా మంచి మంచి పోస్టులు షేర్ అవుతున్నాయి చాలా మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి తెలుగుదేశం కార్యకర్తల దగ్గర డెఫినెట్లీ ఫ్రెండ్స్లో వాళ్ళు బయటకు ధైర్యంగా బయటకు రండి ధైర్యంగా బయటకు వచ్చి మీ వాయిస్ వినిపించండి సో మీరు మాకు ఇన్స్పిరేషన్ అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ अँड जय टीडी पी जे सी बी एन सर जय अमरावती